స్టేజ్ పైకి రండి. పిఎస్ఏ చైర్మన్ గంగారాం సార్ గారికి ముందుగా ఈ యొక్క సభను ఉద్దేశించి రైతు సమన్వయ కార్యవర్గ సభ్యురాలు లక్ష్మి గారు, ఈ యొక్క మొదటగా మా యొక్క గ్రామ సర్పంచ్ గారు, రైతు పథకానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు భాస్కర్, అట్లాగే మన టిఆర్ఎస్ రాహుల్ సార్ గారికి, అందరికీ రైతు బాంధవ్ పథకం అనేది స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా ఇవ్వడం ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మనము పుతాలు ఇంకా పోసుకోనే లేదు. ఇంతకు ముందు అడ్లు కాంట పెట్టి దళారీల దగ్గరికి వెళ్ళి మనకు డబ్బు రాకపోయినప్పటికీ ఉచిత కరెంటు గత ప్రభుత్వం ఇచ్చింది, ఓకే, కానీ 24 గంటలు కరెంటు 6 గంటలు చేసింది, 6 పది 3 6 చేసి ఉద్యమం నడిచేటప్పుడు మొత్తం కారు చీకటి అయిపోతుంది. అన్ని చెప్పుకుంటూ పోతే ఎంతో ఉన్నాయి, అవన్నీ ఎన్నో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం రైతు పక్షపాతిగా రైతు రాజులు కావాలా కావాలన్నాం కదా అందరూ. నిజానికి ఇప్పుడు రైతులే రాజులు ఉన్నారు, రైతే రాజు ఉన్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా వ్యవసాయం గురించి అన్ని తెలిసిన ఆయన, రైతు కష్ట సాధక బాధకాలు అన్ని తెలిసిన వ్యక్తి. అదే మాదిరిగా మన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా అందరికీ తెలుసు, మీకు వ్యవసాయం చేసే మనిషి ఆయన. వ్యవసాయం గురించి క్షుణ్ణంగా తెలిసిన మనిషే. నిజాంసాగర్ లో నీటి ఎన్ని నీరు ఉన్నాయి, మనకి ఎంత పంట పండుతుంది, అన్ని లెక్కల ప్రకారం అంచనా వేస్తూ గత 30 సంవత్సరాల నుంచి రైతులందరినీ ముందుకు నడుపుతూ ఏం కావాలో, ఏమి ఎంత ఏది అవసరము ఏం అవసరమో అని అన్ని విధాలు మనకు ఎప్పుడు ఎన్న వేళ మన వెన్నట్టి ఉంటూ మనకు ముందుకు నడిపిస్తున్నది అందరికీ తెలిసే విషయమే కాబట్టి ఎక్కువ చెప్పదలుచుకోలే. ఇక ఇప్పుడు ప్రభుత్వం మనకు అందిస్తున్నటువంటి పథకాలు రైతులకు ఎంత బాగున్నాయంటే చెప్పరాదిగా, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాస్బుక్ల విషయంలో 70 సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూలలో భూములలో అవకతవకలు, ఈ గుంట లేకుండా ఆ గుంట లేదు, ఈ నెంబర్ లేకుండా ఆ నెంబర్ లేదు, ఎన్నో అవకతవకలు ఉండేవి. రెవెన్యూ సిబ్బంది కూడా ఇప్పుడు 5-6 నెలల నుంచి చాలా కష్టపడుతూ భూ ప్రక్షాళన చేసి మనకు నాణ్యమైన పట్టా పాస్బుక్ ఇప్పిస్తున్నట్టు ఆ రెవెన్యూ సిబ్బందికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనకు ఎకరానికి 4000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి అందరం రైతుల తరఫున పాదాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా మన రైతుల కొరకు ఎప్పటికప్పుడు మంచి సూచనలు ఇస్తూ ముఖ్యమంత్రి గారికి మనకి ఎన్నో లాభాలు జరగాలనే విధంగా ముందుకు నడుపుతున్నందుకు తనకు కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, రైతులం వాళ్ళు ఆశిస్తుంది ఏంది, ప్రభుత్వం ఆశిస్తుంది ఏంది, మన నాయకులు ఆశిస్తుంది ఏంది, మనం ఎప్పుడు బాకీ ఇచ్చే విధంగా ఉండాలా, బాకీ తీసుకునే విధంగా ఉండొద్దు అనేది వాళ్ళ కోరిక. మన కళ్ళల్లో ఎప్పుడు ఆనందాన్ని చూడాలనేది వాళ్ళ కోరిక. మనకు అన్ని విధాల వసతులు సమకూరుస్తూ మనం చేసేది ఏంది, పంట సక్రమంగా వండించి మంచి నాణ్యమైన దిగుబడి సాధించి మనం చేసే పని అదొక్కటే, కష్టపడి మంచి దిగుబడులు సాధించి వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలని, వాళ్ళ ఆశలకు వాళ్ళ ఆశకు మనం ఆవిషిపోయాలని కోరుకుంటూ. మన భాస్కర్ రెడ్డిని చూస్తే మరీ ఉత్సాహవంతుడు, మరీ ఉరుకుడం, చాలా ఉత్సాహము. మనము ప్రతి ఏ పని చెప్పినా అరే ఆంటీ ఇప్పుడే తొందరగా అయిపోతుంది అన్న మాటకు చాలా ఆనందం వేస్తుంది. అందుకోసమే నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన రైతులకు, మన అక్క చెల్లెళ్లకు, మళ్ళా పేపరు విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మనం ఒక పని చెప్పి మనమన్నా మర్చిపోతామేమో కానీ మన ముఖ్యమంత్రి మళ్ళా మన సీనన్న గారు మనకి ఎంత మన ఇంట్లో ఉన్న పనైనా మనం ఒకటి పని మర్చిపోతాం, కానీ సీనన్న గారు అమ్మ ఆ రోజు పలాని పని చెప్పినావు అయిందా అని మరి గుర్తుకు చేసి మనకు పనులు చేసి పెట్టే మన అన్నగారికి మనము ఎల్లంటూ కూడా సేవలు చేస్తూ మళ్ళీ మళ్ళీ మనం భారీ మెజార్టీతో గెలిపించుకుంటూ మనము మరీ మరీ కృతజ్ఞతలు తెలపాలని మీ అందరికీ కోరుకు ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. సైనిక ఎరువులు వాడి
మనకు పెట్టుబడి అధికంగా అవుతా ఉంది. దాన్ని మన రసాయనిక ఎరువులు వాడకుండా, ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో జీనిగా వచ్చింది, జీనిగాని కొనుక్కొని మరి ఇప్పుడు జీనిగ విత్తనాలు వేసినట్టయితే మరి వాటిని మళ్ళీ పొలాల్లో దున్నేస్తే చాలా దానికి కాంప్లెక్స్ గా తయారై మనకు రసాయనిక ఎరువులు కూడా తక్కువ వాడడం జరుగుతూ ఉంది. అవిటిని కూడా గమనించాలి రైతులు. అవిటిని జీనిగా విత్తనాలు కొని మరి తప్పకుండా వేసి ఈ వర్షాకాలం సీజన్లో ప్రతి ఒక్కరు కూడా మరి ముందు నాట్లేసి ముందు కోసుకునే విధంగా మరి అన్న సీనన్న గారు ఎప్పటికీ అంటూ ఉంటారు. మరి ప్రకృతి మన చేతులు లేదు, మరి తొందరగా వేసి తొందరగా మనం కోసుకుంటే మన ప్రకృతి కొద్దిగా సహకరిస్తుంది. ఆ విధంగా రైతులు ముందుకు పోవాలని చెప్పేసి ఆయన కోరిక. ఆ విధంగా కూడా రైతులందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దానికి తోడు ఈరోజు మరి ఒక వరి పంటనే కాకుండా మరి వివిధ పంటలు కూడా మనం వేసుకోవాలి. ఎందుకంటే వరి పంట ఒక్కటి వేయడం వల్ల మనము అమ్మడంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని క్వింటాలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వ ధర కొన్నప్పటికీ కూడా మరి ఇంకా కొంచెం ఇబ్బందులు, లేట్ పోవడం కానీ మరి ఒక్కోసారి లారీలు దొరకపోవడము, ఒక్కోసారి గన్నిబావి దొరకపోవడము, ఒక్కోసారి ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మనం వివిధ పంటలు వేసినట్లయితే ఈరోజు మరి ప్రభుత్వం సబ్సిడీపై మనకు పాలియోజులు కానీ మరి పందిరి కూరగాయలు కానీ మన వ్యవసాయ శాఖ మంత్రి మన నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి మనకు ఇంకా ఎక్కువ శాతం ఎక్కువ మందికి మరి సబ్సిడీపై ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా రైతులు ముందుకు పోవాలి. దానికి తోడు మరి ఇవన్నీ కూడా రైతు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మరి రేపు ఈ ప్రభుత్వానికి మనం మంచి ఆశీర్వాదాలు ఇచ్చి మరి ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి ఇంకెన్నో కార్యక్రమాలు చేపట్టేది ఉంది. ఈ ప్రభుత్వం రైతులకు ఇంకో మేలు చేసేది ఉంది. రైతులను రాజు చేసి రైతులు ప్రైవేట్ అప్పులు తీసుకోకుండా రైతులే ప్రైవేట్ వాళ్ళకి అప్పించే విధంగా మరి ఆ విధంగా తయారు కావాలనే వాళ్ళ సంకల్పం విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ తన అమూల్యమైన సందేశాన్ని వసతిగా కోరుతుంది. ఈరోజు నసుల్లాబాద్ రైతు బాంధు పథకము అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకం ఇది. మహత్తరమైన పథకం ఇది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున రైతులకి వాళ్ళ పెట్టుబడి కోసము సహాయపడేది దేశ చరిత్రలు ఎక్కడ లేదు. ఇన్ని సంవత్సరాల మన 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కానీ తెలుగుదేశం పాలన కానీ ఎవరి పాలనల ఇంత దూరము రైతులు రైతుల గురించి రైతాంగం గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎవరు లేరు. ఆ ఘనత ఇప్పుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కింది. ఆయనతో పాటు ప్రతినిత్యము రైతాంగం గురించి మన అన్నల రైతన్నల గురించి కూడా ఆలోచించే వ్యక్తి మరో వ్యక్తి మన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. ఈరోజు 4,000 రూపాయలు ఎకరానికి పంటకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 4,000 రూపాయలలో ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ దాన్ని కొని పంటలకి వినియోగించుకోవాలి. ఇంతకుముందు మీరు పంట కోసం పెట్టుబడి కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని దాన్ని వడ్డీ కట్టుకోలేక ఇబ్బంది పాలవుతుండే మీరందరూ. ఆ ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతు బాంధు పథకము కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంవత్సరానికి పంటకి 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 8,000 రూపాయలు మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అది మొత్తం కంప్లీట్ మాఫీ కిందనే మీకు అది. మీకు ప్రభుత్వం తరఫున మీ పెట్టుబడి కోసము ఫ్రీగా ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇంత దూరదృష్టితో ఆలోచించిన వ్యక్తులు ఇద్దరు రైతాంగం కోసము
మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అట్లనే మన మంత్రి గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటే ఇద్దరు రైతుల బిడ్డలు కాబట్టి రైతుల కష్టాలు ఎన్నో వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు చూసిన వాళ్ళే రైతాంగాన్ని మీద. వాళ్ళకు అనుభవం ఉంది. అందుకే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చీకట్లో ఉన్న మన రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. రైతులు ఒక్కరే కాదు, రాష్ట్ర ప్రజలు, మన తెలంగాణ ప్రాంతం మొత్తము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రైతుల ఇంతకుముందు కరెంటు 9 గంటలు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఇచ్చే దానికి వాళ్ళుగా మేము ఇచ్చినాం 9 గంటలు, ఇంకా చరిత్రలు ఎవరు ఇవ్వలేరు 9 గంటలు ఫ్రీ కరెంట్ అన్నారు. మీరు 9 గంటలు ఇచ్చారు, మా తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఫ్రీ కరెంట్ ఇచ్చారు రైతాంగాని కోసం. 24 గంటలు ఫ్రీ కరెంట్, ఉచిత కరెంట్ రైతాంగాని కోసం. ఇంతకంటే ఎక్కువ ఏం ఆలోచిస్తారు? రైతాంగాని కోసం ఇంతకంటే ఎక్కువ ఫ్రీ కరెంట్ ఇవ్వబట్టే మన పెట్టుబడి కోసం 4000 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ జూన్ 2 నుంచి రైతన్నల కోసము 5 లక్షల బీమా ప్రకటించడం జరుగుతుంది, అమలుకి వస్తున్నాయి జూన్ 2 నుంచి. మన కాళేశ్వరం నీళ్ళు రావటే ఇంత చేస్తున్నాము. ఇంత చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులకి విమర్శలు మాత్రం వాళ్ళు మాత్రం వేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు రాష్ట్ర నాయకులు, కాన్ఫరెన్స్ నియోజకవర్గం నాయకులు కూడా ఆలోచించడం జరుగుతుంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మనకి ఇంత రైతాంగం కోసం కానీ, మన రాష్ట్ర ప్రజల కోసం కానీ మన ముఖ్యమంత్రి గారు ఇంత ఆలోచించినప్పుడు మనం కూడా ఒకటే పని చేయాలి. మీ తరపున నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆయనకి మనం బహుమానం కింద కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లేకుండా చేయడమే మనం ఇచ్చే పెద్ద బహుమానం. ఆయన అంతమించిన బహుమానం ఇంకా ఆయనకి ఏం అవసరం లేదు, అదే పెద్ద బహుమానం. మీ ముఖంలో ఉండే చిరునవ్వు చూడడమే ఆయన కళ. అందరికి వస్తే చెక్కులు ఒక్కొక్కరు లైన్గా తీసుకోండి. పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే మీరు కూర్చోండి, లైన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి వచ్చి ఆఫీసర్లు వచ్చి తీసుకొచ్చి ఇస్తారు. తెలంగాణ అంగులు అంగులందు.